ಮೂವಿ ನೋಡಿದ್ರ? ಹಾ ಆಯ್ತು. ಹೇಗಿತ್ತು ಮೂವಿ? ಚೆನ್ನಾಗಿದೆ, ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. ಏನ್ ಇಷ್ಟ ಆಯ್ತು? ಕಾನ್ಸೆಪ್ಟ್ ಪ್ರಭಾಸ್ ಚಾಲಾ ತೆಲುಗು ಬರ್ತಾನ, చాలా చాలా అద్భుతమైన క్యారెక్టరైజేషన్ ప్రభాస్ది, చాలా బాగుంది. అసలు వండర్ఫుల్ మ్యూజిక్ సంతోష్ నారాయణ్, కాన్సెప్ట్ హై లెవెల్ కాన్సెప్ట్ అయినా కానీ చాలా బ్యూటిఫుల్గా కన్వే చేశారు. చాలా చాలా థ్యాంక్స్. ఏం కాన్సెప్ట్ చేశారు మూవీ? అన్న ఫ్యూచరిస్టిక్ డిస్టోపియన్ వరల్డ్లో లాస్ట్ ఎప్పుడైతే కల్కి భగవాన్ ఈ వస్తారో దాన్ని ఆ సిగ్నిఫికెంట్గా జరుగుతున్న స్టోరీ ఇది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఓకే, పార్ట్ టూ ఏమైనా ఉందా? ఉంది, లాస్ట్లో ఎండ్ క్రెడిట్ సీన్ కూడా ఉంది, చాలా బాగుంది. పార్ట్ టూ ఉంది, చాలా ఎగ్జైటెడ్గా ఉంది. ఓకే, బాహుబలి కన్నా చాలా బాగుంది. అవును అవును, చాలా నాకైతే చాలా నచ్చింది. కేజీఎఫ్ బాహుబలి రికార్డ్స్ బీట్ చేస్తుందా? మ్యాక్సిమం చేసే అవకాశం ఉంది. చాలా బ్యూటిఫుల్ మూవీ. ఓకే, ప్రభాస్కి అయినో బ్యాక్ త్రీ మూవీస్ కాలేదు ఈ మూవీ. ఇది చాలా చాలా బాగుంది, ఫ్యామిలీతో ఖచ్చితంగా చూసి ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది. చాలా కనిపిస్తుందా? లేదు, నాకు ఏది కనపడదు. ఎలా అబ్జర్వ్ చేశారు? నేను సినిమా అంటే చాలా ఇష్టం అన్న నాకు, సో అది అర్థమైపోతుంది. సో యాక్చువల్గా ట్రైలర్స్ కొంచెం నాకు అంత ఎగ్జైటింగ్ అనిపించదు, కానీ మూవీ చాలా చాలా బాగుంది. ఎలా ఎలా అబ్జర్వ్ చేశారు? ఎలా అర్థమవుతుంది అన్న, అర్థమవుతుంది. మామూలుగా డైలాగ్స్ తర్వాత అన్నీ ఉంటాయి కదా, సో ఎమోషన్స్ వాటిని అర్థం చేసుకుని మనం ఫీల్ అవుతాం. మ్యూజిక్ చాలా బాగా అనిపిస్తుంది. బాగుంది బాగుంది. సాంగ్స్ లేదు, సాంగ్స్ కాదు, ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా బాగా చేశాడు మన సంతోష్ నారాయణ. సాంగ్స్ ఏమీ అంత ఏం లేవు, కానీ మ్యూజిక్ చాలా బాగుంది. ఎస్పెషల్లీ రీ రికార్డింగ్ చాలా బాగుంది. రీ రికార్డింగ్ చాలా బాగా అనిపించింది. చాలా బాగుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.